కాకినాడ సిటీ టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షులుగా చెక్క శ్రీనివాస్, కార్యదర్శిగా సొంకవెల్లి దొరబాబు ఎన్నికైనట్లు మాజీ ఎమ్మెల్యే వరమడి వెంకటేశ్వరరావు తెలిపారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ లీగల్ సెల్ నూతన కార్యవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కంటే న్యాయ పాలన నడుస్తుందని, ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే నిరసనలు తెలియజేసే హక్కులు ఉన్నాయని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తులపై, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నించే వ్యక్తులపైన అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడుతోందంటే అది ఒక న్యాయ వ్యవస్థ ద్వారానే అని, ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా లీగల్ సెల్ తోడ్పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, ఎంఏ తాజుద్దీన్, నురసింహ, దేవర్ విశ్వనాథం, దండప్రోలు నాగబాబు, గాది శివరామకృష్ణ, చింతలపూడి రవి, బచ్చు శేఖర్, ఎండి ఖాన్, ఎస్కే రాహీం, ఎండి ఆన్సర్, పసుపులేటి వెంకట్రావు, బంగారు సత్యనారాయణ, సయ్యద్ అలీ, బిఎస్ కృష్ణ, మలాడి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మనస్ఫూర్తి అభినందిస్తున్నాను. ఓకే, అందరికీ నమస్కారం అండి. మరి ముఖ్యంగా కాకినాడ ప్రజలకు, మన జిల్లా ప్రజలకి అందరికి కూడా ఆ యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, చాలా సంతోషం ఈ రోజున కాకినాడ నగరంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ లీగల్ సెల్ టోటల్గా అందరూ లాయర్స్ ఉంటారు అందరు కూడా. ఒక మీ అందరికీ తెలిసి పట్టణ ప్రజలందరూ కూడా, జిల్లా ప్రజలకి, ఇప్పటికే నూతనంగా రాష్ట్ర కమిటీలు నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ కమిటీలు, నియోజకవర్గ కమిటీలు నియమించుకుంటున్నాం. ఈ సందర్భంలో కాకినాడ నగరంలో ఇప్పటికే పట్టణ కమిటీ నియమించుకున్నాం, యువత కమిటీ నియమించుకున్నాం, బీసీ సెల్లు, ఎస్సీ సెల్లు, మైనార్టీ సెల్లు, టీఎన్ఎస్ఎఫ్ అలాగే మైనార్టీ సెల్ కూడా అన్నీ కూడా నియమించుకోవడం జరిగింది. ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే కేసులు పెడుతున్నారండి. ఎంత దారుణం అండి. ప్రతిపక్షంగా మేము ఈరోజు అనేక కేసులు భరిస్తున్నాం. ప్రజల పక్షాన మాట్లాడుతుంటే అనేక మంది మీద కేసులు పెట్టారు, మీ అందరికీ తెలుసు. ఇప్పటికే చాలామంది మీద కేసులు పెట్టారు. అదేవిధంగా మా మీద కేసులు పెట్టడం కాదు, ఈరోజు ఉద్యోగస్తుల మీద. ఒక డాక్టరు కరోనా టైంలో మా మాస్కులు లేకుండా పనిచేయమంటారు, మాస్కులు ఇవ్వండి అని అడిగితే ఆయన మీద కేసులు పెట్టారు. ఆఖరికి ఆయన్ని చనిపోయాడు కూడా మనిషి. అటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే చాలామంది డాక్టర్లు మాకు అన్యాయం జరుగుతుంది, మాకు సరైన సదుపాయాలు లేవని చెప్తే ఎంతోమంది మీద కేసులు పెట్టారు. అందుకే చెప్తున్నా, ఈనాడు ఈ ప్రభుత్వం పరిపాలన ప్రభుత్వం చేయట్లేదు, న్యాయస్థానం పరిపాలన చేస్తుంది. న్యాయస్థానం ఏదైతే ఆదేశాలు ఇస్తుందో ఆదేశాలని అమలు చేయడం బట్టే కొద్దో గొప్ప న్యాయం జరుగుతుంది ఈ ప్రజలకి. అందుకే ఈ లీగల్ సెల్ చాలా ముఖ్యమైనది. ఈ లీగల్ సెల్ ద్వారా మా కాకినాడ నగరమే ఒకటే కాదు, జిల్లాలో ప్రజలకి ఏ అన్యాయం జరిగినా, ఇబ్బంది కలిగినా ఈ లీగల్ సెల్ ద్వారా వీళ్ళు పనిచేసి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని మేము భావిస్తూ, ముఖ్యమైన లీగల్ సెల్ని ఈరోజు ఏర్పాటు చేసినందుకు వారందరూ కూడా ప్రెసిడెంట్గా ఈరోజు చెక్క శ్రీనివాస్ గారు నియమించాం. అదేవిధంగా చూసుకుంటే సెక్రటరీగా దొరబాబు, శంకరవెల్లి దొరబాబు గారిని నియమించడం జరిగింది. అధికార ప్రతినిధిగా శ్రీలక్ష్మి గారిని నియమించుకోవడం జరిగింది. అలాగే వైస్ సెల్ని ఏదైతే నూతనంగా నియమించుకున్నామో, నారా చంద్రనాయుడు తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, నా తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రెసిడెంట్ కింద నన్ను అవకాశం ఇచ్చినందుకు, అలాగే మా టీం అందరూ కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీతో పాటు ఉంటూ వాళ్ళ ఆదేశాల ప్రకారం అందరి ప్రజలకు న్యాయం చేకూర్చడానికి ముందంజ వేస్తూ ఉంటామని మరొక్కసారి కొండబాబు గారికి, అలాగే విశ్వనాథ్ గారికి, మన నాగబాబు గారికి, అలాగే మా మెంబర్స్ అందరికీ కూడా ముందు ఈ రోజుల్లో మేము ఎవరిని పిలవలేదండి. వాళ్ళంతటా వాళ్ళు ముందుగా వచ్చి మేమే ఉంటాం, మేమే లీగల్ సెల్లో ఉంటాం అన్నాం. అది తెలుగుదేశం పార్టీ యొక్క బ్యానరు, తెలుగుదేశం యొక్క సిద్ధాంతాలు అన్నీ కూడా దాంట్లో కనబడడం అన్నది చాలా హర్షించత కలిసిన విషయం. సో ఐ రిక్వెస్ట్, నేను ఈ విధంగా ప్రజల ముందు కోరుకునేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వస్తేనే మనం హ్యాపీగా ముందంజ వేయగలుగుతాం. అందువలన ప్రతి వాళ్ళకి కూడా ఈరోజు ఎన్నిక కాబడిన మా సెల్ మెంబర్స్ అందరికీ కూడా శుభాభినందనలు తెలుపుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేయకుంటూ తెలుస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ సిటీ లీగల్ సెల్ని కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీ తెలుగుదేశం పార్టీకే కాదు, ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ పరంగా అన్ని విధాలా మీకు అండగా నిలుస్తామని, ఇటువంటి సమాజంలో ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి భయపడొద్దని, ఎటువంటి సమస్య ఉన్నా
లీగల్ సెల్ మీకు అండగా నిలుస్తుందని ఈ రోజు ఈ సిటీ లీగల్ సెల్ కి అధికారిక ప్రతినిధిగా ఏర్పడ్డ నేను మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయాలనే సదుద్దేశంతో మీ ముందుకు వచ్చాను మీరందరి ఆశీర్వాదాలతో మేము మంచి పనులు చేస్తూ న్యాయాన్ని గెలుపిస్తూ మన యొక్క తెలుగుదేశం పార్టీని మున్ముందుకు నడిపిస్తామని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈ కమిటీ ఈ రోజు ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేసిన కొండబాబు గారికి అదే విధంగా ఈ కమిటీని ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేసిన నాయకులందరికీ కూడా ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు గాను కొండబాబు గారు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక ఈ కమిటీ అన్ని విధాలా పనిచేస్తుందని ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాయకపరంగా మీ అందరం ముందుండి మీకు నడిపిస్తామని ఎవరికి ఎటువంటి భయం లేకుండా మా అందరిని కలిస్తే ఏ విషయంలోనే సరే నాయకపరంగా సలహాలు ఏర్పాటు చేసి మీ అందరి విషయంలోనూ మేము ముందుకు తీసుకెళ్తామని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం